ఫ్యాన్సీ సారీస్ కి కంచిపట్టు సారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్ కేబిహెచ్పి అండ్ మాధవ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ప్రతి సండే ఖచ్చితంగా బిర్యానీ తినాలని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారా? కానీ ఇదే బిర్యానీ ప్రాణాల మీదకు తీసుకువస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ తినడం వల్ల మీ కడుపు నిండడమే విషయం పక్కన పెడితే మీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితికి ఇప్పుడు ఈ బిర్యానీ మీకు శాపంగా మారబోతుంది అనేటువంటి విషయం గతంలో అనేక ఘటనల ద్వారా చూసాం. ఇప్పుడు తాజాగా మరొక ఘటన, ఈ బిర్యానీ తిని ఒక మహిళ మృతి చెందినటువంటి షాకింగ్ ఘటన తాజాగా బయటపడింది. ఇది నిర్మల్లో చోటు చేసుకున్నటువంటి ఘటన. దానికి సంబంధించిన వార్త చూద్దాం. ఒక మహిళ మాత్రమే మృతి చెందగా మిగతా చాలా మంది సఫర్ అవుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి విషయం ఇది. చాలా పెద్ద అంశంగా చూడాలి. ఎక్కడ పడితే అక్కడ బయట విచ్చలవిడిగా ఫుడ్ తినేటువంటి ఫుడీస్ అందరికి కూడా హెచ్చరిక ఇది. బిర్యానీ తిన్న యువతి మృతి, మరో నలుగురికి సీరియస్, కామారెడ్డి దవాఖానకు తరలింపు, గ్రిల్ 9 రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నిర్మల్లోని ఏఎన్ రెడ్డి కాలనీలో గల గ్రిల్ 9 మల్టీ కుజైన్ రెస్టారెంట్ లోని బిర్యానీ తిని అస్వస్థతకు గురైనటువంటి యువతి పూల్ కలీ బైగా మంగళవారం మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలం పొచ్చర క్రాస్ రోడ్డులో గల సెయింట్ థామస్ స్కూల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సిస్టర్ స్మిత, ఫాదర్ దీపక్, వైస్ ప్రిన్సిపల్ సోఫీ, ఉపాధ్యాయురాలు సిజి, వంట మనిషి పూల్ కలీ బైగాలు ఈ నెల 2న నిర్మల్లోని గ్రిల్ 9 మల్టీ కుజైన్ రెస్టారెంట్లో చికెన్ 65, తందూరి చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 3న పాఠశాల యాజమాన్యం బోధులోని సిహెచ్సిలో చేర్పించింది. వాంతులు విరోచనాలు కావడంతో చికిత్స అనంతరం వారిని ఇంటికి తీసుకువెళ్లారు. మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ నెల 5న మరోసారి సిహెచ్సికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ పూల్ కైలీ బైగా మంగళవారం మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. గ్రిల్ 9 మల్టీ కుజైన్ రెస్టారెంట్ పైన పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. చూడండి, ఎక్కడ పడతా అక్కడ బిర్యానీలని, చికెన్ 65లని, చికెన్ ఫ్రైడ్ రైస్లని, తందూరిలని మొన్న హైదరాబాద్లో జరిగింది మైనైజ్, అదేవిధంగా మోమోస్ ఘటనకు సంబంధించి సేమ్ అక్కడ కూడా ఇలాంటి లక్షణాలే. తిన్న తర్వాత మొదట వాంతులు, తర్వాత నీరసం, తర్వాత విరోచనాలు, ఇలా బాడీ స్లోగా పూర్తిగా డ్యామేజ్ చేస్తూ మళ్ళీ తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎట్ ఏ టైం వన్ డేలోనే విపరీతమైనటువంటి అస్వస్థతకు గురి చేసి ప్రాణాల మీదకి తీసుకువస్తుంది. ఈ ఫుడ్ సరైనటువంటి ప్రాంతంలో తినకపోతే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా మరలా ఈ ఘటనలు బయటకు వస్తున్నటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం ఈ యొక్క తనిఖీలు చేయకపోవడంలో జరుగుతున్నటువంటి లోపంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు గనక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ రెస్టారెంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నాణ్యతతో రెస్టారెంట్లు నడిపిస్తున్నారు, నాణ్యతతో ఫుడ్ అనేది సప్లై చేస్తున్నారు, ఎంత నాణ్యతతో ఎంత నీట్నెస్తో అక్కడ రెస్టారెంట్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ఈ హోటల్స్ నిర్వహించేటువంటి బయట ఫుడ్ అమ్మేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా డైలీ కూడా చాలా పద్ధతిగా నీట్గా చాలా ఫ్రెష్గా మనం వచ్చేటువంటి కస్టమర్లకు భోజనాలు అందించాలనేటువంటి ఆలోచన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే తప్ప రాదనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నామకే వాస్త గనక ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ వెళ్ళి తనిఖీలు చేస్తే మిగతా టైంలలో కూడా ఖచ్చితంగా ఈ భయం అనేది యాజమాన్యాలకు లోపిస్తుంది. ఆ భయం లేకనే ఎలా పడితే అలా ఫుడ్ వండుతూ సప్లై చేస్తూ కస్టమర్ల ప్రాణాల మీదకి తీసుకువస్తూ ఇలా అమాయకులు మనలాంటి వాళ్ళు ఈ ఫుడ్ని అక్కడ ఆ టైంకి ఏం దొరకకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఇలా తినేసి అస్వస్థత గురై ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. తాజాగా మరొక ఘటన. అందుకే ఖచ్చితంగా బయట తినాలనుకునేటువంటి వ్యక్తులు ఒకటికి 10 సార్లు ఆలోచించండి, మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి, పూర్తిగా హోమ్ ఫుడ్నే మెయింటైన్ చేయండి. అత్యవసరమైతే తప్ప అది కూడా మ్యాక్సిమం ఫ్రూట్ సలాడో ఇలాంటివి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు ఎక్కడ పడితే అక్కడ తిని అనవసరంగా అనారోగ్యం పాలు కావద్దు అనేటువంటి విషయాన్ని అయితే ఈ సందర్భంగా మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.